సిద్దిపేట పట్టణంలో జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం టాస్క్ ఫోర్స్ సిఐ ప్రసాద్, టూ టౌన్ సిఐ పరశురామ్ గౌడ్, సిద్దిపేట మండల అగ్రికల్చర్ అధికారి పరశురామ్ రెడ్డి వారి సిబ్బందితో కలిసి క్రాంతి ఫర్టిలైజర్ షాప్ లో తనిఖీ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా స్టాక్ రిజిస్టర్, డెలివరీ రిజిస్టర్, బిల్ బుక్ తదితర రికార్డ్స్ ను తనిఖీ చేసి సీడ్స్ మరియు ఫర్టిలైజర్స్ తో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు అమ్మే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు కూడా అప్రమత్తంగా ఉండి వ్యవసాయ అధికారులు సహాయ సహకారులతో విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. సూర్య కంపెనీకి చెందిన విత్తనాలు కొనుగోలు చేయవద్దని తెలిపారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్మినా, నిల్వ ఉంచినా తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.